నెల్లూరు నగరంలో రొట్టెల పండుగ వేళ ఆదివారం విషాదం చోటు చేసుకుంది. నెల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద దారుణ సంఘటన జరిగింది. రైల్వే బ్రిడ్జి దాటుతున్న ఇద్దరు మహిళలను మదురై నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. వీరు బారాషాహి దర్గా రొట్టెల పండుగకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ ప్రదేశంలో ప్రజల రాకపోకలను నిషేధించాలని పలువురు కోరుతున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.